దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నా దేశం నామట్టి కార్యక్రమాన్ని ఏలూరులోని గాంధీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షులు అనిల్ ఆచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా అధ్యక్షులు కోరెల్ల సుధాకర్ కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్కూల్ ఆవరణలో మహాత్మాగాంధీ నాటిన మేడి చెట్టుకు నమస్కరించి మట్టి సేకరించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారత ప్రధాని అయిన దగ్గర నుంచి సామాజిక కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టారని అన్నారు దేశంలోని ప్రజలు ప్రాంతాలు అన్ని ఒకటే అని భావన పెంపొందించేందుకు నా మట్టి నా దేశం కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు ఇక దేశంలోని ప్రతి గ్రామం నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీలో ఒక ఉద్యానవనం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ కో కన్వీనర్లు గాది రాంబాబు బాడిత నారాయణరావు అలాగే మండల అధ్యక్షులు లకోజా అనిల్ ఆచార్య నాయకులు ముద్దాని దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి వారి పేరిట అక్కడ చిన్న చిన్న స్తోపాలు నిర్మించడం ద్వారా లేకపోతే మొక్కలను నాటడం ద్వారా ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా మేరా మాటి మేరా దేశ్ అంటే నా దేశం నా మట్టి నా నా దేశం నా భూమి నా దేశం ప్రతి ఒక్కరికి కూడా జన్మ పట్ల ఒక చైతన్యం కలిగే విధంగా ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రూపొందించడం జరిగింది ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ విధంగా మట్టిని సేకరించడం ద్వారా ఈ మట్టినంతటినీ కూడా దేశ రాజధానికి ఢిల్లీకి చేర్చడం ద్వారా అక్కడ ఒక పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి